లోకేష్ సీరియస్గానే రంగంలో దిగుతున్నారా తన సైకిల్ యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టించాలని సిద్ధమవుతున్నారా అయితే ఈ సైకిల్ బెల్ ఎప్పుడు మోగబోతోంది ఇప్పటికే అధికార పక్షం సైకిల్ రెండు టైర్లు పంచర్ అయిపోయినాయని చెబుతుంది సైకిల్ విరిగిపోయి మోన పడిందని చెబుతోంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలు గెలుచుకొని ఇరవై స్థానాలకే పరిమితం అయ్యింది మళ్ళీ ఇప్పుడు కోలుకోవడం కష్టం సైకిల్ రోడ్డు ఎక్కినా సైకిల్ బెల్ ఎంత మోగినా సరే ప్రజలు ఆ సైకిల్ బెల్ల చూసి బయటకొచ్చే సమస్య లేదు మళ్ళీ ఓట్లేసే ప్రసక్తే లేదు అనేది వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వినిపిస్తున్న ధీమా అయితే నారా లోకేష్ గారు మాత్రం తన సైకిల్ యాత్రను చాలా సీరియస్గా చెయ్యాలి అని డిసైడ్ అయ్యారంట ఈసారి పాదయాత్ర అందరూ చేసేసారు కాబట్టి కొత్తగా ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో ఇప్పుడు నారా లోకేష్ గారు సైకిల్ యాత్ర అది కూడా పదివేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యారంట వాస్తవానికి మరి పదివేల కిలోమీటర్లు అనేది అంత సాధ్యమయ్యే పనేనా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో కూడా సైకిల్ తిరగాలి అనేది అయితే దీనికి ముహూర్తం రెండు వేల ఇరవై రెండులో పెట్టుకుంటున్నారంట రెండు వేల ఇరవై రెండులో సైకిల్ యాత్ర స్టార్ట్ కాబోతుంది అది కూడా జనవరి నుంచి అనేది అంటే మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ మరి ఈ సంవత్సరం గ్యాప్ ఎందుకో అర్థం కాలేదు ఆల్రెడీ మరి రెండు పదివేల కిలోమీటర్ల యాత్ర అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేస్తారేమో ఎన్నికల ముందు వరకు ఒకవేళ ఈ లోపల మరి జమ్లీ ఎన్నికలు వస్తే ఒకవేళ పాద సైకిల్ యాత్ర క్యాన్సిల్ చేస్తారేమో అది కూడా చూడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించి అప్పుడు కనుక ఒకవేళ జమ్ ఎన్నికలు లాంటి కేంద్రం సిద్ధమైతే కనుక అన్ని రాష్ట్రాలను ఒప్పించి ఏమన్నా చేస్తే అప్పుడు యాత్ర కూడా క్యాన్సిల్ అవుతుందో మరి ఏంటో అలాగని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి నుంచే రేపు జనవరి నుంచే స్టార్ట్ చేసేస్తే మధ్యలో ఒక ఏడాది గ్యాప్ వస్తుందను కాకపోతే పదివేల కిలోమీటర్లు అంటే మరి రెండేళ్లలో పూర్తవుతుందా ఏంటి లేదంటే అంత నిరంతరాయంగా అంత నిర్విరామంగా చేసేస్తారా ఏంటి అనేది చూడాలి మొత్తం మీద ఆయన హో హోప్ చూస్తూ ఉంటాయి అంటే ఆయన మాటలు ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పదివేల కిలోమీటర్ పాదయాత్ర చేయబోతున్నారు ఎవరో ఒక ఎమ్మెల్యే అడిగితే చెప్పారు అది కూడా ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మొత్తం రాష్ట్రం అంతా సైకిల్ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలను కూడా ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేయాలనుకోవడం దానికి సంబంధించి అన్ని స్క్రిప్ట్స్ కూడా రెడీ చేసుకుంటున్నారంట నారా లోకేష్ గారు ఇప్పటి నుంచి అంటే ఈ సైకిల్ యాత్రలో భాగంగా ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ రోడ్ షోలు ఎక్కడెక్కడ వేదికలు నిర్వహించాలి ఎక్కడ ఎటువంటి ప్రసంగం చేయాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగానికన్నా ధీటైనది ప్రసంగాలు ఈసారి ఉండాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రీప్లాన్డ్గా ప్రజల్లోకి వెళ్ళారు వెళ్ళారు పాదయాత్ర పేరుతో నవరత్నాలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రత్నాన్ని ఆయన విడుదల చేసుకుంటూ వెళ్ళారు దాని గురించి చెప్పుకుంటూ ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ జరిగేది జరుగుతుందని జరగది జరగదని చెప్పుకుంటూ వెళ్ళారు ఎందుకంటే కాపు రిజర్వేషన్ల కోసం అప్పుడు ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా కాపు రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రిజర్వేషన్ల అంశం దానికి నేను చేయలేను కానీ కాపులకు మాత్రం న్యాయం చేస్తాను అని చెప్పడం అంటే ఏదో ఎంత గత ప్రభుత్వాలు చెప్పినట్టు మేము మీకు అన్నీ చేసేస్తాం అని హామీలు ఇచ్చేసి తర్వాత వాటిని పక్కన పెట్టాం ఇటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే ఆయన సూటుగా ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళారో అలాగే చెప్పినవన్నీ కూడా తొలి ఏడాదిలో చేసేయడంతో ప్రజలకు కూడా నమ్మకం పెరిగింది కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా పక్కన పెడతారు లోకేష్ గారు జగన్ గారి మీద ఉన్న నమ్మకాన్ని కంప్లీట్గా తుడిచేసి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెరిగేలా చేయాలి అంటే ఎటువంటి హామీలతో ఎటువంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తారు అటువంటి ఆ మేనిఫెస్టోని ఆ పక్కాగా ఒక రోడ్ మ్యాప్ని ఒక రూట్ మ్యాప్ని ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం సిద్ధం చేస్తున్నారంట కొంతమంది హేమ హేమీలు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో సైకిల్ బెల్ మోగబోతోంది మరి అది కుప్పం నుంచి స్టార్ట్ అవుతుందా శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతుందా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇడుపుల్పాయ నుంచి ఇచ్చాపురం వరకు చేశారు కాబట్టి ఇప్పుడు మరి నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి చేస్తారు ఆయన మరి మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ టైం ఇప్పుడు మంగళగిరి నుంచి మొదలు పెడతారా లేదంటే కుప్పం నుంచి మొదలు పెడతారా లేదంటే అనంతపురం నుంచి హిందూపురం నుంచి మొదలు పెడతారా ఏంటనేది ఆ మ్యాప్ అంతా రావాల్సిన అవసరం ఉంది కానీ మొత్తానికి రెండు వేల ఇరవై రెండులో జనవరిలో స్టార్ట్ అయిపోతోంది సైకిల్ యాత్ర అది కూడా పదివేల కిలోమీటర్లు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి